హృదయకాలయంతో తనకంటూ ఇండస్ట్రీలో ముద్ర వేసుకున్నటువంటి సంపూర్ణేశ్ బాబు గారు మరో చిత్రం ద్వారా వెండి ధర మీదకి వచ్చారు. ఈ చిత్రం మంచి సూక్తుల ద్వారా తెలియజేసినటువంటి సంపూర్ణేశ్ బాబు గారికి మరొకసారి ప్రతి ఒక్కరు ఎవరి ఆడియన్స్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ చిత్రం మూడు క్యారెక్టర్లుగా విభజించారు. యూత్కు సంబంధించినటువంటి ఫ్యాషన్ గీజన్ కానీ క్లాస్ మాస్ అనే విభాగాల్లో ఏ విధంగా చేయగలనేది కూడా ట్రూప్ చేశారు సంపూర్ణేశ్ బాబు గారు. ఆయనకి సొంతమైంది. సో హృదయకాలయంతో తనకన్నటువంటి బర్నింగ్ స్టార్ అని ముద్రేసుకున్నటువంటి సంపూర్ణేశ్ బాబు గారు మరిన్ని గట్టి నమ్మకంతో ప్రేక్షకుల్లో ముద్రేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో టోటల్గా కొత్త ఆర్టిస్టులు కూడా అవకాశం కల్పించి ఈ చిత్రం ద్వారా నేను ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీలో కళ అనే నేపథ్యాన్ని భుజాలను మోసుకుంటూ ఇంకోదల్ని సంపూర్ణేశ్ బాబు గారు ప్రయత్నిస్తున్నందుకు ఈ చిత్రం ద్వారా గట్టి నమ్మకంగా కళాకాండంలో విజయం సాధించినటువంటి సంపూర్ణేశ్ బాబు గారిని చెప్పుకోవచ్చు. సో ఎవరీ ఆడియన్స్ ఎవరీ ఫీలింగ్స్ దిస్ ఇస్ ద యాంగరేజ్ దిస్ ఫిలిం. సో టోటల్గా సూపర్ టాప్ ఇట్ ఈ సినిమా సందేహం లేదు. ఎవరి ఆడియన్స్ ఈ చిత్రం ద్వారా ఇతర రాష్ట్రాలు ఇతర అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ఈ చిత్రం తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం ద్వారా ఇటువంటి కళాకారుని ఎంకరేజ్ చేసి బయటకు వెళ్ళడం నిరూపించగలని కూడా నిరూపించాడు సంతోష్ సంపూర్ణేశ్ బాబు గారు. టోటల్గా సూపర్ టాప్ ఇట్ ఈ సందేహం లేదు. అంటే దీంట్లో మెయిన్గా చెప్పవలసిన సాంగ్స్ అయితే చాలా బాగున్నాయండి. సాంగ్స్ కానీ ప్రతి సీన్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. నా ఐడియా అయితే హిట్ అయితే నాకు నేనైతే చెప్తున్నా కదా మినిమం 10 or 9 ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఇది చాలా బాగుందని కొన్ని సినిమాలకు మొహమాట పడుతూ చెప్తుంటాం, కొంతమంది ఆకలితో చెప్తుంటాం, కొంతమంది అంటే థియేటర్ అంటే అటు సినిమాలు బాగాలేదు అంటే ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు. ఆ విధంగా చెప్పడం ప్రేక్షకులు కొంతమంది అభిమానులు ఉంటారు, వాళ్ళకి ఎక్కడ ఒప్పుకలుగుతుందా అని చెప్పి కొన్ని విధాలుగా మేము చెప్పడం అని జరుగుతుంది. కానీ ఈరోజు మిస్ అయితే రివ్యూ చెప్పడంలో నాకు ఒక అదృష్టం మిస్ అయిందని చెప్పాలి. నా ఆకలి మొత్తం తీరిపోయింది భయ్య, సినిమా బాగుందని చెప్పాలనే మేము అందరము థియేటర్ దగ్గరకు వస్తాము. అలాంటి ఆకలి ఈ మధ్యకాలంలో కొబ్బరిమాట సినిమానే తీర్చిందని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వకుండా ఏ సీను ఉండదు. అసలు నవ్వి నవ్వి ఆనంద భాస్వాలు వీళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మామూలుగా కావట్లేదు. నేను సెల్ఫీలు తీసుకుంటే స్టేటస్లో పెట్టాను వాట్సాప్ స్టేటస్లో, అరే ఆనంద భాస్వాలు నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఆపలేకపోతానని చెప్పి విజిల్స్ కూడా ఈ మధ్యకాలంలో నేను అన్ని సినిమాలకు దేనికి వెళ్ళదు అంత వేసాను. నేను చెప్పింది అతిశయోక్తి కాదు, నిజంగా ఒక వండర్ ఈ సినిమా. మన సంపూర్ణేశ్ బాబు మొదటి సినిమా హృదయకాలయం వచ్చేటప్పుడు నేను సిగ్గుపడితే సినిమాకి వెళ్ళా, శ్రీరామ థియేటర్ మోసపడి సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఎవరు చూస్తున్నాడా ఎవరు చూడట్లేదు కదా టికెట్ తీసుకుని వచ్చి సినిమా కరెక్టే టైం అయినాడు ఎవరు చూడకుండా పరిగెత్తని సినిమా చూశాను. ఎందుకంటే వీడిది కూడా సినిమా చూస్తాడా వీడు అని ఎవడైనా చూసిన వాళ్ళు అనుకుంటారని నిజంగా చెప్తున్నాను. ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా 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 బాగుంది. డైలాగులు రాసేవాడికి మాత్రం దండం స్వామి, మామూలుగా రాయలేదు నువ్వు. నువ్వు నిజంగా ఏ అల్లర్నరే సినిమాకు లేదు ఈ కామెడీ చేసే ఎవరికైనా మంచి ఆర్టిస్టులకు కానీ నువ్వు రైటర్గా పనిచేస్తే మాత్రం చాలా అద్భుతమైన కామెడీ ఇస్తావు. ఈ డైలాగులో మామూలుగా లేదు. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మహానటి సినిమా చూసేటప్పుడు సినిమా ఎండింగ్ అయితే థియేటర్ మొత్తం అందరూ ప్రేక్షకులు లేచి చప్పట్లు కొట్టారు, ఇంత అద్భుతమైన సినిమా మన తెలుగులో ఒకటి వచ్చింది అని. ఏంటి ఒక బయోపిక్ ఈ సినిమా చూసి ఎంత కామెడీ ఏంట్రా బాబు అని చెప్పి థియేటర్ మొత్తం లేచి చప్పట్లు కొట్టారు భయ్య. ఇంతకంటే విజయం ఇంకోటి చెప్పక్కర్లేదు. ఒకటి రెండు సీన్లు నవ్వచ్చు, మూడు నాలుగు సీన్లు నవ్వచ్చు, ఏదో సరేలే కామెడీగా ఏదో ఫేస్ ఉంది నవ్వచ్చు అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ అలా లేదు. చాలా ప్రొఫెషనల్గా సినిమా తీశారు. చాలా టేకింగ్ కానీ డైరెక్షన్ కానీ డైలాగులు కానీ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ టోటల్గా ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒక కమర్షియల్ మూవీ సినిమా బాగుంది భయ్య, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఏదో సీనియర్ యాక్టర్స్ చేసినట్టు బాగుంది, తెలంగాణ స్లాంగ్ని బాగా చేశాడు. ఇది నా హిట్ అవుద్ది భయ్య, హిట్ సినిమా హిట్ భయ్య, బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ అన్నీ బాగున్నాయి ఇందులో. ఇక తెలంగాణ స్లాంగ్ మీద బాగుంది సినిమా. అయినా డైరెక్టర్ బాగా ప్రెజెంట్ చేశారు, లైన్ చాలా చిన్నది అంటే స్టోరీ ఇస్ వెరీ స్మాల్ బట్ ప్రెజెంటేషన్ ఇస్ ఎక్సలెంట్. హీరోయిన్ హీరో మొత్తానికి స్టోరీ అయితే బాగా తీసారండి, నేను అంతవరకు చెప్పను. హాయ్ దిస్ ఇస్ తమన్. హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్ ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్ ఐ యామ్ కశిష్ బోరా. హాయ్ నేను మీ శ్రీ విష్ణు. హాయ్ దిస్ ఇస్ ఆదిత్య. హాయ్ దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.